మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించే వారికి సకల సంపదలు చేకూరతాయి. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరటంతో పాటు అన్ని శుభాలు జరుగుతాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మాసంలో పొద్దున్న సాయంత్రం దీపారాధన చేయటం వలన దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ మాసంలో అందరి ఇళ్ళు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కలకలలాడుతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో కనీసం ఒక్కసారి అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ కోరికలన్నీ నెరవేరి సర్వ సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శనివారం రోజున మీరు తలారా తలస్నానం చేసి మీ పూజాగదిని శుభ్రం చేసుకోండి. ఆ తరువాత వెంకటేశ్వర స్వామి ఎదురుగా బియ్యపిండితో శంఖు చక్రాలను వేయండి. మీ ముఖాన తిరునామం పెట్టుకొని ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ శంఖు చక్రాలను వేయండి. ఆ తరువాత ఒక స్క్వేర్ షేపులో ఉండే పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని శంఖు చక్రాలపై పరవండి. దానిపైన అష్టదళ పద్మ ముగ్గును వేయండి. దీనిలో కొంచెం బియ్యం, కొన్ని శనగలు, 11 రూపాయల నాణాలు, 2 వక్కలు వేయండి. ఇప్పుడు దీనిని చిన్న మూటలాగా కట్టండి. ఈ మూట కట్టేటప్పుడు కూడా ఓం నమో వెంకటేశ్వరాయ నమః అనే మామాన్ని మనసులో తలుచుకోండి. మీ సంకల్పం అంటే మీ కోరికను చెప్పుకోండి. అది ఉద్యోగమా, వ్యాపారమా, ఆర్థిక సమస్యల ఏదైనప్పటికీ ఒక పేపర్ మీద రాసి దానిని కూడా పసుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టండి. 2 ఎండు కొబ్బరి చిప్పలను తీసుకోండి. సరి సమానంగా ఉండేలా చూసుకోండి. ఈ మూటను ఒక కొబ్బరి చిప్పలో పెట్టి 2వ చిప్పను మూతగా పెట్టి ఒక పసుపు దారంతో కాయ రూపంలో వచ్చే విధంగా చుట్టేయండి. మీరు ఎక్కడ పూజ చేస్తున్నారో అక్కడే ఈ కొబ్బరికాయను ఉంచేయండి. శ్రావణ మాసం పూర్తయ్యేలోపు మీ కోరిక కూడా తీరిపోతుంది. కోరిక తీరిన వెంటనే ఈ ముడుపును తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇచ్చేయండి. ఇలా ప్రత్యేకించి శ్రావణ మాసంలో చేయటం వలన మీకు ఎంతటి కోరికలున్నా సరే అవి తీరిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి.